హలో గార్డెన్ సంద్రలో ఉన్నారు. నేను సంద్ర. ఈరోజు నేను ఒక ఆకుకూర, అదేనండి మెంతి కూర. ఈ విధంగా చక్కగా రావడానికి నేను ఏమి చేశాను, ఏ విధమైన పాట్ పెట్టాను, దానికి ఏ విధమైన మట్టి మిశ్రమం కలిపాను, అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. మనం ఆకుకూరలు పెంచాలనుకున్నప్పుడు ఇటువంటి 50 రూపీస్ టబ్స్ ఎక్కడైనా దొరుకుతాయండి. వాటిని మనం తీసుకుని ఇక్కడ హోల్స్ చూసారా, డ్రైనేజ్ హోల్స్ చక్కగా పెద్దవి పెట్టుకుని మనం వాటర్ పోసిన వెంటనే కిందకి దిగిపోయేలాగా హోల్స్ పెట్టుకోవాలండి. ఈ హోల్స్ పెట్టుకుని వీటిని కవర్ చేస్తూ ఏవో ఒకటి పెన్సిల్ కానీ కొబ్బరి చెప్పులు ఉంటాయండి అట్లాంటివైనా పెట్టుకుని హోల్స్ని కవర్ చేయాలి. ఈ హోల్స్ని కవర్ చేసి మట్టి మట్టి లూజ్గా ఉండేటట్టు సాయాన్ని మనం రెడీ చేసుకోవాలి. ఈ మట్టిని చూసారా, ఈ మట్టిలో నేను ఆల్రెడీ గార్డెనింగ్ వాడిన సాయిల్, దాంట్లో మళ్ళీ ఫర్టిలైజర్గా ఉండటానికి కిచెన్ కంపోస్ట్ ఎగ్షెల్స్ ఇవన్నీ కలిపి నేను ఆల్రెడీ కలిపి మిక్స్ చేసి ఉంచుకున్న మట్టి అండి. దీన్ని మొదట ఒక లేయర్గా మనం ఈ పాత్రలో వేసేయాలి. ఇది ఆల్రెడీ తడిపి ఉందండి. మనం ఫస్ట్ మట్టి వేసుకున్నప్పుడు సమానంగా చేసుకుని దీని ముందు ఇది ఆల్రెడీ కంపోస్ట్ ఇసుక గార్డెన్ సాయిల్ కలిపిన మట్టి అండి. ఇలాంటి మట్టి మనం ముందు రెడీ చేసుకుని పెట్టుకుని ఇది చక్కగా వేసుకుని మొదటిది మట్టి తడుపుకోవాలండి మనం. ఎందుకంటే విత్తనాలు వేసినప్పుడు పొడిమట్టి అయితే మనం తడిపినప్పుడు ఆ విత్తనాలు ఇరికిపోయి మొలక సరిగా రాదు. ఇలా ఉన్నప్పుడు మట్టిని మనం ముందు సాయిల్ని తడుపుకోవాలి. చక్కగా తడుపుకుని అప్పుడు విత్తనాలు, ఈ విత్తనాలు ఒకరోజు ముందే నానబెట్టేసి వాటిని ఆ నీటి నుండి తీసేసి ఒక పొడి క్లాత్లో వేసి ఇంకొక రోజు ఉంచానండి. అది కూడా క్లోజ్డ్ కంటైనర్లో. ఇది వేసి ఉంచినప్పుడు విత్తనాలు ఏ విధంగా మనకు మొలకలు తయారు చేస్తాం కదండి, ఆ విధంగా వస్తాయి. వీటిని మనం ఎంత వీలుంటే అంత వీలుగా దగ్గరగా వేసుకుని చక్కగా ఈ విత్తనాలన్నీ కవర్ అయ్యేలాగా పొడి మట్టిని మొత్తం క్లోజ్ చేసుకోవాలి. ఈ విధంగా క్లోజ్ చేసి ఈ విత్తనాలన్నీ కవర్ అయ్యేలాగా మట్టి వేశాక మళ్ళీ మనం నీటిని తడుపుకోవాలి. ఈ విధంగా నీటిని తడపడం వల్ల విత్తనాలు దొరికిపోతాయి అని అనుకున్నప్పుడు మనకు వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి, మనం ఇంటి దగ్గర డ్రింక్స్ కోసం వాటర్ కోసం తెచ్చుకున్న బాటిల్స్ ఉంటాయి కదా, ఎప్పుడన్నా వాటికి చిన్న చిన్న హోల్స్ పెట్టుకుని ఈ విధంగా స్ప్రింక్లర్ అయ్యే విధంగా మనం ఇలా తయారు చేసుకున్నప్పుడు విత్తనాలు దొరికిపోకుండా చక్కగా మనకి మొలక రావడానికి ఆస్కారం ఉంది. నేను ఈ విధంగా నీ మొక్కలకు కూడా వాటరింగ్ ఇవ్వటం జరుగుతుందండి. మనం ఇలా ఇచ్చినప్పుడు మొక్క పక్కకు పడిపోకుండా దానికి సరిపడినంత వాటర్ మనకి ఇవ్వడానికి చాలా ఈజీ మెథడ్గా పనిచేస్తుంది. ఈ విధానం కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.